ఇక్కడ లిక్కర్ స్కా కవిత మేనలుడు నగదు లావాదేవీల్లో శ్రీశరణ్ శ్రీశరణ్ కీలక పాత్ర సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించిన ఈడీ కవిత కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలు దర్యాప్తులకు కవిత సహకరించడం లేదు ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీశరణ్ ఫోన్ సీజ్ విచారణకు రావాలని పిలిచినా రాలేదు ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని వెల్లడి హైదరాబాద్ లోని శ్రీశరణ్ ఇంట్లో సోదాలు మరో మూడు రోజులు ఈడీ కస్టడీకి కవిత డేటా అంటే ఫస్ట్ గుండ్రాల మీద ఏది పలగొచ్చినాయి గాక ఇవి డేటా డిలీట్ చేసిందా చిన్న విషయం కూడా చెప్పట్లే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కుటుంబ వ్యాపారాలు వాటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది మేము కోరిన ఈ డేటాను తమ తన లాయర్ కుటుంబ సభ్యులకు చెప్పి మెయిల్ లో అందిస్తానని కవిత చెప్పారు కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ గాని వివరాలు మాకు అందివ్వలేదు ఇదే సందర్భంలో కవిత మేనలుడు మేక శ్రీశరణ్ బిజినెస్ ఆయన వృత్తికి సంబంధించిన అంశాలపై అడగ్గా నాకేం తెలియదు అని ఆమె సమాధానం ఇచ్చారని కోర్టుకు వివరించారు ఇది కదా నువ్వు ఏం చెప్పినా కవితమ్మా నువ్వు తప్పించుకోలేవు అయిపోయింది తెలంగాణ సమాజం తొంభై తొమ్మిది శాతం మంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాతున్నారని నమ్ముతున్నది వంద శాతం నమ్ముతున్నారు సమాజం నమ్ముతా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నమ్ముతా ఉన్నారు సో కేసీఆర్ ఈ విషయంలో నేను కేసీఆర్ అప్రిషియేట్ చేస్తా కేసీఆర్ ఒక గొప్ప పని చేసిండు ఆ రోజు ఒక మాట చెప్పిండు కేసీఆర్ బరాబర్ ఆయన ఎందుకు మాట్లాడతాడు అని అందరూ అడుగుతారు కదా ఇప్పుడు అర్థం చేసుకోరు అందరు మాట్లాడతలేరు మాట మీద నిలబట్టారు కేసీఆర్ కాబట్టి మాట్లాడతలేడు రైట్ గా లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనలుడు మేక పేరు తెరపైకి వచ్చింది కస్టడీలో కవితను విచారించిన సందర్భంగా ఈ స్కామ్ లో ఆమె మేనలుడు శ్రీశరణ్ కూడా ఉన్నట్టుగా తేలిందని సిబిఐ స్పెషల్ కోర్టుకు ఈడీ తెలిపింది లిక్కర్ స్కామ్ లో నగదు లావాదేవీల వ్యవహారాలని శ్రీశరణ్ కనుసన్న జరిగాయని చెప్పింది కవిత కస్టడీ ముగియడంతో ఈడీ శనివారం ఆమెను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరుపరిచింది ఈ సందర్భంగా కవిత కస్టడీని పొడిగించాలని కోరుతూ ఏడు పేజీల పిటిషన్ దాఖలు చేసింది అందులో కీలక విషయాలు వెల్లడించింది ఈ నెల పదిహేను కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన టైంలో మేక శ్రీశరణ్ ఫోన్ ను సీజ్ చేసి చేసిన ఆ తర్వాత విచారణకు హాజరు కావాలని రెండు సార్లు ఆదేశించడం కానీ ఆయన విచారణకు రాలేదు ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించిన నగదు లావాదేవీల వ్యవహారంలో శ్రీశరణ్ చరణ్ కీలక పాత్ర పోషించాడు ఆ సమాచారం ఆయన దగ్గర ఉంది కానీ కేసు దర్యాప్తును సహకరించడం లేదు అందుకే శనివారం ఈ నెల ఇరవై మూడున శ్రీచరణ్ ఇంట్లో సోదాలు జరిపాం తాజాగా సేకరించిన ఈ సమాచారంపై కవితను మరింత లోతుగా విచారించాల్సి ఉంది అని పిటిషన్ లో ఈడీ పేర్కొంది ఈ శ్రీశరణ ఏం చేసింది సార్ నీకు అది కూడా ఒక గమ్మది మళ్ళా ఈ శ్రీశరణ అసలు వాస్తవానికి కవిత కవితింటికి పోకపోతే వాళ్ళని ఫోన్ పట్టుకోకపోతే కాదు ఏదో ఇంట్లో ఇతర మాట్లాడుకోవడానికి మేనల్సిన వాళ్ళు ఈడియోలు పోయిన టైం కింట్లున్నాడు సహజంగా నీకు ఎవరైనా ఇప్పుడు ఇల్లు సోదాలు కానీ ఏదన్నా సర్చింగ్ సంబంధించి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే డాక్యుమెంట్ పట్టుకొని లోపలికి వచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళే ఫస్ట్ అందరు ఫోన్ కలెక్ట్ చేస్తా ఉంటారు ఫోన్ దగ్గర పెట్టుకొని చేసినప్పుడు ఆ ఫోన్ లో ఈడీకి సంబంధించిన ఆఫీసర్ ఇంట్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది అరే ఆ క్లూన్ పట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా బయటపడ్డది అయితే విషయం ఏంటంటే ఈ శ్రీశైలం ఎవరైనా అంటే కవిత భర్త అనిల్గా అనిల్ సోదరి కొడుకు కొడుకు బిడ్డ అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే మాత్రం వెంటనే ఖండించారు ఇది కూడా గొప్ప పాయింట్ రెడ్డి అవినీతి పాలన అరెస్ట్ చేస్తే బ్లాక్ డేనా ఆధారాలున్నాయి కాబట్టి అరెస్ట్ చేశారని కామెంట్